హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ దగ్గర ఉండే నేను స్క్రీన్ ముందుకు వచ్చానంటే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి. ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనాలిసిస్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు తెలుసుకోవచ్చు. ఇది మాత్రం తప్పకుండా వినండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మన సెబీ చైర్మన్ గారు నిన్న 3 అప్డేట్స్ చేశారు. అందులో ఒకటి ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా, అంటే ఫైనాన్షియల్ ఛానల్స్ ని నడుపుతున్న వాళ్ళ రిలేటెడ్ గా, అది కొంత స్ట్రాంగ్ గా ఉంది. దాని కారణంగా ఛానల్లో కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. అది నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేను మేడం గారు ఏం చెప్పారు ఫస్ట్ అది ప్లే చేస్తూ దాని రిలేటెడ్ గా మీనింగ్ నేను మీకు అప్డేట్ చేస్తాను. దాని ద్వారా ఛానల్లో ఏ చేంజెస్ వస్తాయి అండ్ ఈవెన్ మీ అభిప్రాయాలని కూడా కామెంట్ సెక్షన్ లో మీరు చెప్పొచ్చు. సో ఒకసారి ప్లే చేస్తున్నాను, ఇంగ్లీష్ లో ఉంటుంది బట్ జస్ట్ వినండి. నేను మీకు ఒక పాయింట్ దగ్గర ఆపి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ది మీడియా లైక్స్ టు కాల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ రిలేటెడ్ రెగ్యులేషన్స్. As you know, we have jurisdiction over entities that we regulate. We don't have jurisdiction over entities that do not come in, register with us and are not part of our ecosystem. So the way that this works is that the entities which are regulated by us, they are now being mandated that they cannot associate with people who do one of two things, either of two things. One is if they are not registered investment advisors or research analysts and yet they are giving investment advice or research analysis, then that's a inappropriate activity. They are supposed to register with us. Since they are unregistered and they are still doing it, so they are breaking the law. So obviously our regulated entities cannot have any association with them because they are breaking the law. సో ఇక్కడ మీరు లాస్ట్ లో గమనించారంటే మేడం గారు బ్రేకింగ్ ద లా అనే ఒక వర్డ్ ని యూజ్ చేస్తున్నారు. సో మేడం గారు చెప్తున్నది అయితే స్టాక్స్ గురించి ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి రీసెర్చ్ ని అందించాలన్నా సరే సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అయినా ఉండాలి, లేదంటే అడ్వైజులు చెప్పాలంటే స్టాక్స్ రిలేటెడ్ గా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయినా ఉండాలి. ఏదో రీసెర్చ్ అనలిస్ట్ అయినా ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయినా, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయినా సెబీ అండర్ లో ఉంటున్న వాళ్ళు మాత్రమే ఆ పనులు చేయాలని, వాళ్ళు కాకుండా ఇంకెవరు ఆ పనులు చేస్తున్నారు, వాళ్ళు లా ని బ్రేక్ చేస్తున్నట్టు కాబట్టి వాళ్ళని ఏ రిజిస్టర్డ్ ఎంటిటీస్ కూడా కాంటాక్ట్ చేయొద్దు, వాళ్ళతో మీ సంబంధాలని కట్ చేసుకోండి అనేలా సెబీ వాళ్ళు చెప్తున్నట్లయితే నాకు అర్థమవుతుంది. సో దీంతో స్టాక్స్ రిలేటెడ్ గా చేస్తున్న అనాలిసిస్ లు దీని అండర్ లోనే వస్తున్నాయేమో అనుకుంటున్నాను. ఒక స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ గా లైక్ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ ఆర్ ఇంకేదైనా ఒక బ్రాడ్ టాపిక్ రిలేటెడ్ గా కానీ మాట్లాడడం, ఓవరాల్ మార్కెట్ గురించి మాట్లాడడం, మేబీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రీసెర్చ్ అవ్వదేమో కానీ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడడం, వాటి రిలేటెడ్ గా అనాలిసిస్ లాస్ట్ వ్యూ చెప్పడం, లైక్ ఇది నాకు బెటర్ గా అనిపిస్తుంది, కాదు ఈ స్టాక్స్ ఇలా ఉండొచ్చు అనేలా వ్యూ చెప్తూ ఉండడం, వీళ్ళ రిలేటెడ్ గా మేబీ అది ఆ ఆస్పెక్ట్ లో ఏమైనా కనిపిస్తుంది నెగిటివ్ గా వీళ్ళ సైడ్ కి వెళ్తుంది, బ్రేకింగ్ ద లా అనేలా వీళ్ళు తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. సో ఇలా చేస్తున్న వాళ్ళతో మీ కాంటాక్ట్స్ ని కట్ చేసుకోండి అని సెబీ రిజిస్టర్ అయిన వాళ్ళకి చెప్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఏ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా, బ్రోకర్స్ కాదు మిగిలిన ఎవరైనా సరే, సెబీ వాళ్ళతో రిజిస్టర్డ్ అయింటారు అండ్ సెబీతో రెగ్యులేట్ అయింటారు. వాళ్ళెవ్వరూ కూడా వీళ్ళతో ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో, ఇలా చేస్తున్న ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో, ఇకపై చేస్తున్న వాళ్ళతో టైప్ అవ్వద్దని చెప్తున్నారు. కాబట్టి ఇదొక ఆస్పెక్ట్ మనం గుర్తుంచుకోవాలి. అండ్ రెండవది ఇది కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. The second is, irrespective of whether they are registered or unregistered, if they are making claims on performance or in terms of, you know, portfolio performance, their service performance, etc., unless it is specifically provided for them to be able to give that information of performance, if they are making claims without that approval, then again they are breaking the law, and therefore again our regulated entities cannot associate with them. ఇక్కడ పర్ఫార్మెన్స్ క్లెయిమ్స్ గురించి వస్తుంది. క్లియర్ గా పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ అని అంటున్నారు. లెట్స్ నేను ఏదైనా స్టాక్స్ ని చెప్పి ప్రీవియస్ గా ఏదైనా స్టాక్స్ ని నేను మెన్షన్ చేసి ఆ స్టాక్స్ రిలేటెడ్ గా నేను కమింగ్ టైమ్స్ లో నా స్టాక్స్ నేను ప్రీవియస్ గా మీతో చెప్పిన స్టాక్స్ ఇంత రిటర్న్స్ ని ఇచ్చాయి అని ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఆర్ ఈ స్టాక్ మనం మాట్లాడుకున్నాం ఇది ఇంత రిటర్న్స్ ఇచ్చాయని ఇలా క్లెయిమ్స్ చేసుకుంటున్నా, వాళ్ళు కూడా లా ని బ్రేక్ చేస్తున్నట్టని అండ్ పర్ఫార్మెన్స్ అని కూడా అంటున్నారు. సో ఓన్లీ స్టాక్స్ గురించే అంటున్నారని వదిలేసుకోకుండా పర్ఫార్మెన్స్ అంటున్నారంటే మోస్ట్ పాసిబుల్ అది ఇన్వెస్ట్మెంట్ అయిండొచ్చు, ట్రేడింగ్ కూడా అయిండొచ్చు. సో ఇంత ప్రాఫిట్స్ వచ్చాయి, నా పర్ఫార్మెన్స్ ఇది, నేను ఇలా చేస్తున్నాను అనేలా వాటిల్ని కూడా ఎలివేట్ చేసుకోవడం కూడా లా అండర్ లో నెగిటివ్ గా కనిపిస్తుంది అనేలా, లైక్ బ్రేకింగ్ ద లా అనే అంటున్నారు అక్కడ కూడా. సో లా ని బ్రేక్ చేసినట్టు కాబట్టి వాళ్ళతో కూడా డిటాచ్ అవ్వమని చెప్తున్నారు. సో ఇప్పుడు సెబీ వాళ్ళు ఫస్ట్ టైం ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా ఏ యాక్టివిటీస్ ని మేము లా ప్రకారం కరెక్ట్ గా చూడట్లేదు, బ్రేకింగ్ ద లా ఇవి చేస్తున్న వాళ్ళందరూ కూడా అని క్లియర్ గా కొన్ని కొన్నిటిని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి, అండ్ యాజ్ ఎ స్టాక్ మార్కెట్ ఛానల్ డే ట్రేడర్ తెలుగు కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా సెబీ వాళ్ళ రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే. కాబట్టి ప్రెసెంట్ సెబీ వాళ్ళు చెప్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బట్టి ఛానల్ కమింగ్ టైమ్స్ లో ఉంటుంది. దాన్ని బట్టి చేంజెస్ కూడా ఛానల్లో ఉంటాయి. సో కాబట్టి సెబీ వాళ్ళు చెప్తున్న పరిధిని దాటితే ఛానల్ బిహేవ్ చేయదు. సో మీరు కూడా విన్నారు కదా, మీ అభిప్రాయాలని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇంకొకటి, ఇంకా నేను మీకు హాఫ్ ఏ ప్లే చేశాను, 1 మినిట్ 30 సెకండ్స్, ఇంకా 3 మినిట్స్ దగ్గరగా ఉంది. అందులో సెబీ చైర్మన్ గారు చెప్తున్నది కొన్ని ప్లాట్ఫామ్స్ ని తీసుకొస్తారంటున్నారు. ఆ ప్లాట్ఫామ్స్ స్క్రీన్ చేస్తాయంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ని, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని. మిగిలిన ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో వాళ్ళని స్క్రీన్ చేసి, వాళ్ళు ఇందాక సెబీ చైర్మన్ గారు చెప్పారు కదా, అవి చేస్తున్నారా లేదా అని డిజిటల్ గా స్క్రీన్ చేస్తారంటున్నారు. మేబీ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానా, ఆర్ వర్క్ ఏమైనా మెకానిజం ఉందా వాళ్ళ కంటెంట్ ని స్క్రీన్ చేయడానికి అని. అలా చేసి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ కానీ స్పెసిఫిక్ స్టాక్, మేబీ ఇందాక సెబీ చైర్మన్ గారు చెప్తున్న దాని ప్రకారం అయితే పర్ఫార్మెన్స్ ని క్లెయిమ్ చేసుకోకపోవడం, ఇలా నా యాక్టివిటీ ఇది, నేను ఇంత రిటర్న్స్ ని తీసుకురాగలిగాను అని ఎలా క్లెయిమ్స్ చేసుకోకుండా ఉంటున్న వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, మిగిలిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరని ఎలా సెబీ చైర్మన్ గారు అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ లైక్ ఇతర బ్రోకర్స్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి బిజినెస్ కంటే కూడా సెబీ వాళ్ళు ఇది ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయకూడదు అని అండర్లైన్ చేసి చెప్తున్నప్పుడు దాన్ని చేయడం కరెక్ట్ అనేది నా ఒపీనియన్ అయితే కాదు. సో కాబట్టి సెబీ రిలేటెడ్ గా ఉంటున్న ఈ వీడియో నేను చాలా టైమ్స్ వాచ్ చేశాను, చాలా సార్లు గూగుల్లో సెర్చ్ చేయడం, అసలు ఏంటి వీటి మీనింగ్ ఎలా అర్థం చేసుకోవచ్చు అని ఎలా అని కొంతమందితో మాట్లాడడం ఇవన్నీ కూడా చేశాక ఇలా నేను మీ ముందు కెమెరా ముందుకు అయితే వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొకటి కూడా, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆ రీసెర్చ్ అనలిస్ట్ అవ్వచ్చు కదా, వాళ్ళైతే వాళ్ళు చెప్పచ్చు అంటున్నారు కాబట్టి అవ్వచ్చు కదా అంటున్నారు. నేను ఈ వీడియో చేశాను ఒకసారి చూడండి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ ఎలా అవ్వాలనేది ఉంటుంది. అందులో ప్రధానమైన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, పర్సనలీ నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దగ్గర వస్తుంది. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే రిలెవెంట్ డిగ్రీ ఉండాలి. సో అవన్నీ కూడా అనుకుంటే ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. కాబట్టి నేను గతంలో కూడా ఇప్పుడు అనుకున్నా మనం అవ్వలేం కదా అనుకునే అనుకుంటూ వచ్చాను, బట్ ఇప్పుడు ఇంత లెవెల్లో సెబీ వాళ్ళు స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే దానికి కొన్ని ఇయర్స్ అయితే పడుతుంది, ప్రాబబ్లీ ఆ వర్క్స్ గురించి కూడా థింక్ చేస్తున్నాను. సో ఇది సెబీ వాళ్ళు ఇచ్చిన 3 అప్డేట్స్ లో 1 ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్డేట్. రెస్ట్ ఆఫ్ ద 2 అప్డేట్స్ మీరు మార్కెట్ అప్డేట్స్ లో చూద్దాం, బట్ ఇది నేను మీకు డైరెక్ట్ గా ఇలా కనిపించి చెప్పాలని వచ్చి చెప్తున్నాను. సో దట్ మీకు కూడా ఇంటెన్సిటీ అర్థమవుతుంది. సో ఎందుకు ఛానల్ ఇప్పటి వరకు ఉన్నట్లు కాకుండా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో చేంజెస్ వస్తాయన్న దానికి మీకు ఒక క్లారిటీ వస్తుందని అయితే అనుకుంటున్నాను. అండ్ అగైన్ చెప్తున్నాను, మీ అభిప్రాయాలను కూడా మీరు విని అర్థం చేసుకుంటారు కదా, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకా మార్కెట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 210 పాయింట్స్ డౌన్ అయ్యి 79,033 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 34 పాయింట్స్ డౌన్ అయ్యి 24,011 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 469 పాయింట్స్ డౌన్ అయ్యి 52,342 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ నీడెడ్ కరెక్షన్ ఇవాళ. ఎందుకో నెక్స్ట్ మీకు డేటాను చూస్తే అర్థమవుతుంది, ప్రాబబ్లీ మన పోర్ట్ఫోలియోస్ అయితే బాగానే ఇవాళ మూవ్ అయింటాయి కదా. బికాస్ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పడిందే కానీ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ 0.8%, ఒక పాయింట్ లో 1% దగ్గరగా పెరిగాయి. అండ్ మిడ్ క్యాప్స్ కూడా 0.6% దగ్గరగా పెరుగుతూ పోర్ట్ఫోలియో స్టాక్స్ ని ఇవాళ పాజిటివ్ గా ఉంచాయి. అండ్ ఇంతకాలం ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ బెటర్ గా ఉన్నాయి కదా, ఇవాళ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ బెటర్ గా ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఫార్మా, ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్ లో మనకి ఇవాళ గుడ్ మూవ్ అయితే కనిపించింది. అండ్ స్టార్ పర్ఫార్మర్ గురించి మాట్లాడుకోవాలి, రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కాదు, చాలా డేస్ బ్యాక్ నుంచి, 5 డేస్ నుంచి చూస్తే 8.5% దగ్గరగా పెరిగింది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, మండే పెద్దగా పెరగలేదు, బట్ ట్యూస్డే దగ్గర నుంచి చూస్తే కంటిన్యూస్ గా ప్రతిరోజు నిఫ్టీని పెంచుతున్న దాంట్లో రిలయన్స్ కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకెవరు ఉన్నారన్నది మ్యాటర్. లైక్ ఇవాళ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు ఫార్మా అండ్ ఎనర్జీ స్టాక్స్ మనకి కనిపిస్తాయి. నిన్న ఐటీ స్టాక్స్ ప్లస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ని పెంచింది. దానికి ముందు ప్రాబబ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటే అనుకుంటాను, మోర్ దాన్ 60% దగ్గరగా మార్కెట్ ని మూవ్ చేసింది. అండ్ ట్యూస్డే బ్యాంకింగ్ స్టాక్స్ ప్లస్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇలా ఎవరున్నారు ఎవరు లేరు అనేది పక్కన పెడితే రిలయన్స్ మాత్రం కామన్ గా రీసెంట్ డేస్ లో మార్కెట్ పెరగడానికి ప్రధానమైన రీజన్ గా కనిపిస్తుంది. ఒక లార్జ్ క్యాప్ స్టాక్ లాస్ట్ 5 డేస్ లో 9% పెరగడం, అది కూడా ఇండెక్స్ కి సంబంధించిన హెవీ వెయిట్ అవడం. నిఫ్టీ ఈవెన్ ఇవాల్టి సెల్లింగ్ ప్రెషర్ లో కూడా స్ట్రాంగ్ గానే సస్టైన్ అయింది, లార్జ్ క్యాప్ స్పేస్ లో వచ్చిన ప్రెషర్ లో. ఎందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగింది, దానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి టారిఫ్ హైక్, జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు తీసుకుంటున్నది. అండ్ ఇంకొకటి ఎనర్జీ స్టాక్స్ మొత్తంలో కూడా వచ్చిన మూవ్, వాటి గురించి మనం న్యూస్ అనాలిసిస్ లో డిస్కస్ చేద్దాం.
ఇన్ కమింగ్ టు మార్కెట్ డేటా, ఎఫ్ఐఎస్ ఒక నెట్ లాంగ్ పొజిషన్స్ చూడండి, 3.19 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా హోల్డ్ చేస్తున్నారు. ఈ రీసెంట్ మంత్స్ లో ఎప్పుడైనా ఇంత పెద్ద పోర్షన్స్ లో వాళ్ళు నెట్ లాంగ్ పొజిషన్ సైడ్ ఉండడం చూసారా? ఇది మనకి కంఫర్ట్ ని ఇవ్వదు, బికాస్ అల్టిమేట్ గా లాంగ్స్ అన్వైండ్ అవ్వాల్సిందే, షార్ట్స్ కవర్ అవ్వాల్సిందే. షార్ట్స్ కవర్ అయితే మార్కెట్ పెరుగుతుంది, బట్ లాంగ్స్ అన్వైండ్ అయితే మార్కెట్ కన్సాలిడేట్ అయిన అవుతుంది, ఫాల్ అయిన అవుతుంది. సో ఇప్పుడు కూడా ఇంత ఎక్స్ట్రీమ్ లాంగ్ పొజిషన్స్ ఫర్దర్ గా మార్కెట్ ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది అన్న ఒక వ్యూ ని సపోర్ట్ చేయదు. కాబట్టి దీనికి తోడు పీసీఆర్ పుట్ కాల్ రేషియో అయితే ఏకంగా 1.5 దగ్గరకు వెళ్ళిపోయింది, అది కూడా ఎక్స్ట్రీమ్. దాంతో పాటు రోల్ ఓవర్స్ లాస్ట్ జూన్ తో పోలిస్తే జూలైకి రోల్ ఓవర్స్ మల్టీ మంత్స్ హైలో ఉన్నాయి, 76% దగ్గర రోల్ ఓవర్స్ కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 82% దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్, 3.2 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా ఫ్యూచర్స్ లో వాళ్ళ పొజిషన్స్ లాంగ్ సైడ్ హోల్డ్ చేయడం, పుట్ కాల్ రేషియో ఎక్స్ట్రీమ్ గా ఉండడం, రోల్ ఓవర్స్ ఎక్స్ట్రీమ్ గా ఉండడం. ఇక్కడ నుంచి మార్కెట్ లో ఫర్దర్ గా స్ట్రెంగ్త్ కంటే కన్సాలిడేషన్ ఆర్ ఫర్దర్ కొంత డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మార్కెట్ డేటాని బట్టి కొంత టైం మార్కెట్ లో ప్లే అయ్యే ప్రాబబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తే నిఫ్టీ 11%, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 9% పెరుగుంటుంది, కానీ మిడ్ క్యాప్స్ 20% దగ్గరగా పెరిగాయి, స్మాల్ క్యాప్స్ ఇంకా దానికి మించి పెరిగాయి. అండ్ ఈ రీసెంట్ డేస్ లో మీరు గమనిస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పెరుగుతున్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొంత వీక్నెస్ కనిపించింది. కాబట్టి ఇప్పుడు కొంత షిఫ్ట్ అటు సైడ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే అల్టిమేట్ గా లార్జ్ క్యాప్స్ అయినా పెరుగుతున్నాయి ఒక టైంలో, లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయినా పెరుగుతున్నాయి, లేదా కాంబినేషన్ లో అయినా పెరుగుతున్నాయి, కానీ మొత్తం ఓవరాల్ మార్కెట్ అంతా ఇప్పటి వరకు టూ మచ్ సెల్లింగ్ ప్రెషర్ లోకి అయితే వెళ్ళలేదు. లెట్స్ సీ ఫర్దర్ గా ఇంకెంత కాలం కంటిన్యూ అవుతుందని. మార్కెట్ లో ఒక 100 ఎక్స్పర్ట్లు ఉన్నారనుకుంటే అందులో 99% ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎక్స్ట్రీమ్ గా మార్కెట్ వెళ్ళింది, కరెక్షన్ ఖచ్చితంగా మార్కెట్ లో రావాలనే చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇందాక నేను కూడా డేటా పాయింట్స్ కొన్ని మెన్షన్ చేస్తూ ఎక్స్ట్రీమ్ డేటా పాయింట్స్ అవి కొంత కూల్ ఆఫ్ అవ్వాలనేలానే నేను చెప్పాను. బట్ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డేటా పాయింట్స్ ని బట్టి మార్కెట్ కూల్ అవ్వదు, మార్కెట్ కూల్ అయినప్పుడు అగైన్ డేటా పాయింట్స్ నార్మల్ అవుతాయి. మరి ఎప్పుడు మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ పరంగా రీసెంట్ టైమ్స్ లో ఉన్న కాన్స్టెంట్ ర్యాలీ పరంగా ఒక చిన్న బ్రీతర్, చిన్న ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు తీసుకుంటుందో, కానీ ఎంటైర్ మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనకు అది కంటికి కనిపించినంత వరకు మనం ఆ డైరెక్షన్ లో వ్యూ తీసుకున్నా ఆర్ ఏదైనా యాక్టివిటీ తీసుకుంటున్నా అన్నెసరీగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక కన్ఫర్మేషన్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ బిలో మాత్రమే మార్కెట్ వీక్నెస్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్ డేటా, నిన్న యుఎస్ కు సంబంధించిన Q1 GDP ఫైనల్ ప్రొజెక్షన్స్ అయితే అప్డేట్ అయ్యాయి, 1.4% దగ్గరగా అప్డేట్ అయ్యాయి, అది ఎక్స్పెక్టెడ్ 1.3. సో ఇంచుమించుగా ఎక్స్పెక్టెడ్ దగ్గరగానే డేటా ప్రొజెక్షన్స్ ఉన్నాయి. జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఎక్కువగా వచ్చింది, అంటే జాబ్స్ లేని వాళ్ళ సంఖ్య పెరుగుతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని డేటా పాయింట్స్ కూడా ఫెడ్ వాళ్ళు ఫర్దర్ గా వడ్డీ రేట్లు కట్ చేస్తారనే ఒక సంకేతాలని ఇస్తూ ఉండడం, సెప్టెంబర్ లో రేట్ కట్, నెక్స్ట్ డిసెంబర్ లో రేట్ కట్, ఇలా 2 రేట్ కట్స్ ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ తో కూడా నిన్న యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగాయి. యూజువల్ గా బ్రాండ్స్ వాడుతున్న వాళ్ళు H&M అని వినే ఉంటారు, ఈ స్టాక్ లోనూ ఒక బిగ్ సెల్ ఆఫ్ నిన్న కనిపించింది. అండ్ నైకి వాళ్ళ రిలేటెడ్ గా అయితే ఏకంగా 14% ఫాల్ కనిపించింది. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే గ్లోబల్ గా బిగ్ కన్స్యూమర్ బ్రాండ్స్ వాళ్ళు నెంబర్స్ రిలేటెడ్ గా వీక్నెస్ ఉండడమే కాదు ఫర్దర్ గైడెన్స్ ని కూడా తగ్గిస్తున్నారు. ఈ లాజిక్ ని అర్థం చేసుకోండి, పీపుల్ మారుతున్నారు, ఒకప్పుడు జస్ట్ బ్రాండ్స్ అనే కొనేసే వాళ్ళేమో, బట్ సేమ్ ప్రైస్ కి వేరే వేరే వాటి వల్ల నాకు బెటర్ అడ్వాంటేజ్ వస్తున్నప్పుడు మీ బ్రాండ్ ఎందుకు కొనాలనేలా కన్స్యూమర్ ఒక మైండ్ సెట్ మారుతున్నట్టు కనిపిస్తుంది. ఐ థింక్ ఓన్లీ ఆపిల్ వాళ్ళు మాత్రమే అనుకుంటా పెద్దగా ఫీచర్లు మార్చకపోతున్నారు, హైయర్ ప్రైస్ పెట్టినా పీపుల్ కొంటున్నారు, కానీ మిగిలిన బ్రాండ్స్ అయితే ఎక్స్పెన్సివ్ ప్రైజులు పెట్టేసి దాంట్లో పెద్ద తేడా రాకపోతుంటే షిఫ్ట్ అవుతున్నట్టు ఇతర బ్రాండ్స్ కి మూవ్ అవుతున్నట్లయితే మనకి నైకీ అండ్ H&M రిలేటెడ్ గా ఉంటున్న డేటాను బట్టి తెలుస్తుంది. పర్టికులర్ గా నైకీ వాళ్ళు నెంబర్స్ ని వీక్ గా పోస్ట్ చేశారు అండ్ గైడెన్స్ ని కూడా తగ్గించుకున్నారు. సో కన్స్యూమర్ బ్రాండ్స్ రిలేటెడ్ గా, దట్టు ప్రైజీగా ఉంటున్న కన్స్యూమర్ బ్రాండ్స్ రిలేటెడ్ గా కస్టమర్స్ ఒక మైండ్ సెట్ ఆర్ సైకాలజీ అయితే రీసెంట్ టైమ్స్ లో చేంజ్ అవుతున్నట్టు నైకీ వాళ్ళ అప్డేట్ తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇవాళ రాబోతున్నది మోస్ట్ ఇంపార్టెంట్ యుఎస్ PCE డేటా, పర్సనల్ కన్సంప్షన్ డేటా. ఇది ఒక ఇన్ఫ్లేషన్ డేటా, దీన్ని బట్టి ఫెడ్ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఇది ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఫర్దర్ రేట్ హైక్స్ ఆర్ రేట్ కట్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇవాళ రాబోతున్న డేటాతో మండే మార్కెట్స్ మనకి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయ్యే ఇండికేషన్స్ అయితే కనిపిస్తాయి. డేటా రావడం నేను మీకు టెలిగ్రామ్ లో పెడతాను, ఏదైనా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంటే కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. అలాగే RBI వాళ్ళు మన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ రిలేటెడ్ గా, బ్యాంక్స్ అండ్ NBFCs రిలేటెడ్ గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని నిన్న ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ లో బ్యాంక్స్ కి సంబంధించిన అసెట్ క్వాలిటీ, NBFCs కి సంబంధించిన
సంబంధించిన అసెట్ క్వాలిటీ, సిఆర్ఏఆర్, వీటన్నిటి గురించి కూడా ప్రస్తావించారు. ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నది బ్యాంక్స్ కు సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే మల్టీ ఇయర్ లోలో ఉన్నాయని, 2.8% దగ్గరగా ఉన్నాయని, అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే 0.6% దగ్గరగా మల్టీ ఇయర్ లోలో ఉన్నాయని, అలాగే ఎన్బిఎఫ్సిస్ కు సంబంధించి కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రాంగ్ గా ఉందనేలా ఇండికేట్ చేస్తూ ఉండడం బ్యాంక్స్ కు సంబంధించి, ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్ కు సంబంధించి కూడా, మనం ఆ స్పేస్ కు సంబంధించి కూడా ఆర్బీఐ వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడుతున్నారనే మనం అనుకోవాలి. దీంతో పాటు గ్లోబల్ గా టెన్షన్స్ ఉన్నాయి, హై పబ్లిక్ డెట్ ఉంది, అది గ్లోబల్ గా ఇండియా కాదు, బట్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మాత్రం రోబోస్ట్ గా ఉంది, స్ట్రాంగ్ ఎకానమీ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటూ దాన్ని సపోర్ట్ చేయడానికి కూడా బ్యాంక్స్ తయారుగా ఉన్నాయనేలా ఆర్బీఐ వాళ్ళు గ్లోబల్ గా వీక్నెస్ ఉంటున్నా ఇండియన్ ఎకానమీ బాగుందనేలా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా, ఈవెన్ దో ఇవాళ మార్కెట్స్ ఫాలో అయ్యొచ్చు, బట్ మార్కెట్స్ పరంగా, బ్యాంకింగ్ స్పేస్ పరంగా, ఎన్బిఎఫ్సి స్పేస్ పరంగా ఈ కామెంట్స్ ని మనం నెగిటివ్ గా తీసుకోలేం కదా, పాజిటివ్ కామెంట్స్ ఇవి. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, ఇవాళ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయడం, లైక్ నిఫ్టీని చూడండి ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ లెవెల్, అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ని ఫామ్ చేసి డౌన్ సైడ్ కొంత కూల్ ఆఫ్ అవుతూ ఉండడం, ప్రాబబ్లీ ఫ్యూ డేస్ పాటు మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు మార్కెట్ లో ఇంకా వీక్నెస్ కంటిన్యూ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్లిపోతుందా అనే ఒక వీక్నెస్ మార్కెట్ లో నేను ఐడెంటిఫై చేయడం కోసం 23,750 బిలో మార్కెట్ క్లోజ్ అయ్యాక మార్కెట్ లో స్ట్రాంగ్ వీక్నెస్ ఉందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ అబౌ దిస్ లెవెల్ మార్కెట్ కొంత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ స్ట్రెంగ్త్ చూపిస్తుందని పాజిటివ్ గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఫర్ ఫ్యూ డేస్ కమింగ్ డేస్ మార్కెట్ లో నేను ఒక కన్సాలిడేషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక రేంజ్ పర్టికులర్ గా నిఫ్టీ పరంగా అయితే 23,700 to 24,400, ఈ 700 పాయింట్ నిఫ్టీ రేంజ్ గా అయితే కమింగ్ డేస్ లో గమనిస్తాను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది ఇంపార్టెంట్ గా సెబీ చైర్మన్ గారి దగ్గర నుంచి వస్తుంది, ఇది మనందరం కూడా అండర్లైన్ చేసుకోవాలి. బికాస్ డెరివేటివ్ లో, డెరివేటివ్ ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో రీటైల్ ఒక పార్టిసిపేషన్ పెరిగిపోయింది, వాల్యూమ్స్ పెరిగిపోతున్నాయి అన్న దానికి ప్రధానమైన కారణం చాలా టైం బ్యాక్ నుంచి మనం అనుకుంటూ కూడా వస్తున్నాం. ఎవ్రీడే ఎక్స్పైరీ డే పెట్టడం, వీక్లీ వీక్లీ ఎక్స్పైరీస్ ని తీసుకురావడం కారణంగా ప్రధానమైన కారణం ఇది. యాక్చువల్ గా ఎక్స్పైరీ డేస్ ఉంటే యూజువల్ గా వాల్యూమ్స్ కూడా పెరుగుతాయి. అంతకుముందు ఓన్లీ థర్స్డే ఉండేది ఎక్స్పైరీ, ఒకప్పుడు అయితే మంత్ ఎండ్ ఉండేది ఎక్స్పైరీ, తర్వాత వీక్లీ వీక్లీ థర్స్డేస్ కి తీసుకొచ్చారు, మంత్లీ కాంట్రాక్ట్స్ కాస్త వీక్లీ కాంట్రాక్ట్స్ గా మారాయి, అండ్ వీక్లీ కాంట్రాక్ట్స్ లో కూడా ఎక్స్పైరీస్ ని తీసుకొచ్చి, అంటే ఓన్లీ నిఫ్టీ నుంచే కాకుండా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అని, సెన్సెక్స్ అని, బ్యాంక్ ఎక్స్ అని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పంచుకొని నెంబర్ ఆఫ్ వీక్లీ కాంట్రాక్ట్స్ పెరిగిపోతూ వాటికి ఎక్స్పైరీస్ పెట్టుకోవడం కారణంగానే ఓవరాల్ రీటైల్ యాక్టివిటీ పెరిగిందని సెబీ చైర్మన్ గారు కూడా భావిస్తూ దీని రిలేటెడ్ గా ఒక సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారని, వాళ్ళు ఇస్తున్న రికమెండేషన్స్ బట్టి అవసరమైతే ఆ ప్రొడక్ట్ నే బయటికి తీసుకొస్తూ, అంటే మార్కెట్ నుంచి వీక్లీ ఎక్స్పైరీస్ ని తొలగించే విధంగా కూడా సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటారనేలా సెబీ చైర్మన్ గారు అప్డేట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్లీ రీటైల్ యొక్క పార్టిసిపేషన్ ని బిగ్ వేలో తగ్గిస్తుంది ఇన్ ఎ హెల్దీ మేనర్, బికాస్ డైలీ ఎక్స్పైరీస్ ఎవరికి మంచిది కాదు. అండ్ నెక్స్ట్ ది ఇక్కడ మీరు లిస్ట్ అయితే స్క్రీన్ ముందు చూస్తూ ఉండండి, నేను మీకు అప్డేట్ చెప్తూ ఉంటాను. సెబీ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఎన్ఓ లో ఏ స్టాక్స్ ఇంక్లూడ్ అవ్వాలి, ఏ స్టాక్స్ ఎక్స్క్లూడ్ అవ్వాలన్న దాని రిలేటెడ్ గా కొంత ఫ్రేమ్ వర్క్ అయితే అప్డేట్ చేశారు కదా. దాని రిలేటెడ్ గా సెబీ చైర్మన్ గారు మాట్లాడుతూ ఎప్పుడో 2018లో ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఫ్రేమ్ వర్క్ ని డిజైన్ చేశారు, 6 సంవత్సరాలు అయింది లోపు మార్కెట్ చాలా మారింది కాబట్టి కొత్త ఫ్రేమ్ వర్క్ అయితే తీసుకురాబోతున్నా, అసలు ఏ స్టాక్స్ క్యాష్ లో ఉంటున్న ఏ స్టాక్స్ ఎఫ్ఎన్ఓ లో ఉండాలి ఉండకూడదు అనేలా కొత్త ఫ్రేమ్ వర్క్ అయితే రాబోతుందని చెప్తున్నారు. అండ్ అలా ఆ ఫ్రేమ్ వర్క్ ని బేస్ చేసుకొని చూస్తే 3 సినారియోస్ లో కూడా జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ స్టాక్స్ మనకి ఎఫ్ఎన్ఓ లో ఇంక్లూడ్ అయ్యేందుకు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ట్రెండ్ అండ్ బిఎల్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. సో ఈ 5 స్టాక్ ప్రాబబిలీ ఎఫ్ఎన్ఓ లో ప్రెసెంట్ ఉంటున్న సెబీ ఫ్రేమ్ వర్క్ కారణంగా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడుకున్నాను, సెకండ్ అయితే ఎఫ్ఎన్ఓ ఫ్రేమ్ వర్క్, అండ్ ఫైనల్ ది వాలంటరీ డీలిస్టింగ్. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీని నేను మార్కెట్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంటే, వాలంటరీగా బయటకు వెళ్ళిపోవాలనుకుంటే దానికి సర్టెన్ క్రైటీరియాలు ఉంటాయి కదా. ఇప్పటి వరకు మనకి రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఉంటుండేది, అండ్ దాని ప్లేస్ లో ఫిక్స్డ్ ప్రైస్ ప్రాసెస్ ని ఆల్టర్నేటివ్ గా తీసుకొస్తున్నారని, ఇందులో భాగంగా ఒక ఫ్లోర్ ప్రైస్ ని డిసైడ్ చేసి దానికి 15% ప్రీమియం ని పెడితే అది ఫిక్స్డ్ ప్రైస్ అవుతుందని, దాని కానీ ఒకవేళ ప్రమోటర్స్ పే చేయగలుగుతూ ఉంటే దాన్ని బయటకు వెళ్ళిపోవచ్చు అనేలా, మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వచ్చు అనేలా, ఇఫ్ ఇన్ కేస్ ప్రాపర్ ఓటింగ్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఉంటే అని సెబీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ కౌంటర్ ఆఫర్ కి ప్రీవియస్ గా 90% ఓటింగ్ కావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు 90% అవసరం లేదు, 75% సరిపోతుంది, కానీ అందులో 50% దగ్గరగా ఓటింగ్ మినిమం రీటైల్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వచ్చి ఉండాలని, అండ్ హోల్డింగ్ కంపెనీస్ పరంగా కూడా ఈజ్ ఆఫ్ డీలిస్టింగ్ అయితే చేస్తున్నారు, అండ్ అవి కూడా ఈజీగా డీలిస్ట్ అయ్యేలా వాళ్ళకైతే ఒక వేన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఒక ఇంక్లూజన్ గురించి, డీలిస్టింగ్ గురించి అండ్ స్టార్టింగ్ లో మాట్లాడుకుంటున్న ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్
ప్రాక్టీసెస్ గురించి అండ్ ఈవెన్ వీక్లీ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ చేస్తూ వాటిని కూడా రిమూవ్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ మా కమిటీ వాళ్ళు చెప్తే అని సెబీ వాళ్ళు బిగ్ డెసిషన్స్ అయితే నిన్నటి ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్స్ అయితే చేశారు. ఈ అంతట్లో మార్కెట్ మీద ఇమీడియట్ గా ఇంపాక్ట్ చూపించి ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా బిగ్ చేంజ్ తీసుకొచ్చేదైతే ఆ వీక్లీ ఎక్స్పైరీస్ ది. చూడాలి కమిటీ వాళ్ళు ఏ రికమెండేషన్స్ చేస్తారు ఆ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా అని. ఫ్రెండ్స్ గెట్ రెడీ మంత్లీ మంత్లీ ఇంకా ఎక్కువ డబ్బులు పే చేయడానికి, బికాస్ జియో వాళ్ళు అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ఇద్దరు కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ అయితే పెంచేశారు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఎయిర్టెల్ వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎయిర్టెల్ వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ యావరేజ్ గా 10-20% ప్రీవియస్ గా ఉంటున్న ఎంఆర్పీలు. ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి ఎంఆర్పీ అని కనిపిస్తుంటుంది, అది ప్రెసెంట్ ఉంటున్న ప్రైజ్లు. ఇప్పుడు మారబోతున్న ప్రైజ్లు ఇలా చూస్తే ఎగ్జిస్టింగ్ ఉంటున్న ప్రైజుల నుంచి ఎయిర్టెల్ వాళ్ళు మినిమం 10% మాక్సిమం 20% అక్రాస్ ఆల్ ప్లాన్స్ మారుస్తున్నట్టు, వెరాస్ జియో మినిమం 12% మాక్సిమం 25% దగ్గరగా ప్రైస్ హైక్ చేస్తూ ఉండడం. ఈ ప్రైస్ హైక్ ఏదైతే చెప్తున్నానో ఇప్పుడు జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రైజ్లను పెంచబోతున్నారని, ఇవి జూలై 3వ తేదీ నుంచి ఎఫెక్టివ్ అవ్వనున్నాయి. సో ఇన్ బిట్వీన్ రీఛార్జ్లు చేసుకుంటున్న వాళ్ళకి పాత ప్లాన్ ప్రైజ్లే వర్తిస్తాయి, కానీ జూలై 3వ తేదీ నుంచి కొత్తగా పెరిగిన ప్లాన్ ప్రైజ్లు అయితే వర్తిస్తాయి. అండ్ నేను ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, 2019 లో వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఫస్ట్ రేట్ హైక్ ని తీసుకున్నారు. అంటే ముగ్గురు ప్లేయర్స్ ఉన్నప్పుడు జియో వొడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ స్ట్రాంగ్ ప్లేయర్స్ గా ఉంటున్నప్పుడు ఎవరు లీడ్ తీసుకొని ప్రైజ్లను పెంచుతున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. ఫస్ట్ జియో వాళ్ళు ఎప్పుడు ముందుకు రాలేదు, వొడాఫోన్ ఐడియా వాళ్ళే 2019 ప్లాన్ ప్రైజ్లు మేము పెంచుతున్నాం అని చెప్పారు, తర్వాత ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు పెంచుకున్నారు. 2021 కూడా జియో వాళ్ళు ముందుకు రాలేదు, ఎయిర్టెల్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఈసారి ఎయిర్టెల్ వాళ్ళు మేము ప్లాన్ ప్రైజ్లను పెంచుతున్నాం అన్నారు, తర్వాత జియో వాళ్ళు వొడాఫోన్ ఐడియా వాళ్ళు పెంచుకున్నారు. ఇప్పుడు 2024 ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ముందుకొచ్చి మేము ప్లాన్ ప్రైజ్లు పెంచుతామని ధైర్యంగా యాజ్ ఎ టెలికాం ప్లేయర్ గా ముందుకు రాని జియో వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం మేము ప్లాన్ ప్రైజ్లను పెంచబోతున్నామని 2.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత లాస్ట్ హైక్ తీసుకుంది 2021. అక్కడి నుంచి ఒక 2.5 ఇయర్స్ తర్వాత ప్లాన్ ప్రైజ్లను పెంచుతున్నట్లు జియో వాళ్ళు అయితే డెసిషన్ ని తీసుకున్నారు. అలా తీసుకున్న 24 గంటల్లో ఎయిర్టెల్ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నారు. మరి వొడాఫోన్ ఐడియా వాళ్ళు రిలేటెడ్ గా అయితే స్టిల్ ఇంకా అప్డేట్ రావట్లేదు. ఇలా పెరిగిన టారిఫ్లతో 16-18% దగ్గరగా వీళ్ళ ఆర్పూస్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. జియో రిలేటెడ్ గా ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్, వాళ్ళ దగ్గర కోట్లాది సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, యావరేజ్ గా ఒక్కొక్క సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఎంత సంపాదించుకుంటున్నారని చూస్తే జియో వాళ్ళు 181 రూపీస్ 70 పై సంపాదిస్తున్నారు అండ్ ఎయిర్టెల్ వాళ్ళు 209 రూపీస్ సంపాదిస్తున్నారు. ఇది భారీగా పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎయిర్టెల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేనేజ్మెంట్ చెప్తున్నది ఏంటంటే, మినిమం 300 రూపీస్ ప్రతి సబ్స్క్రైబర్ దగ్గర నుంచి రాంది ఏ టెలికాం కంపెనీ కూడా హెల్దీగా ఎదగలేదని ఎలా చెప్తున్నారు. మరి చూడాలి ఎలాంటి గ్రోత్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఆర్పులో ఉంటుందో. ఫ్రెండ్స్ ఇది మనం చాలా టైం బ్యాక్ నుంచి మాట్లాడుకుంటున్న థింగే, ఇవాళ సర్ప్రైజ్ థింగ్ ఏం కాదు. కాబట్టి ఆల్రెడీ స్టాక్స్ ఎయిర్టెల్ అయితే 45%, జియో అయితే రిలయన్స్ అయితే 20%, వొడాఫోన్ అయితే 15% అండ్ ఇన్ ద టవర్స్ వీళ్ళకి టవర్ బిజినెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అయితే ఆల్మోస్ట్ 90% దగ్గరగా ఆల్రెడీ పెరిగిపోయాయి. కాబట్టి ఆఫ్టర్ ఈవెన్ టారిఫ్ హైక్ ఎయిర్టెల్ పెద్దగా పెరగలేదు, బికాస్ ఆల్రెడీ 45% దగ్గరగా పెరిగింది కాబట్టి ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. కాబట్టి న్యూస్ వచ్చే ముందే స్టాక్ ప్రైస్ లో అది రిఫ్లెక్ట్ అయితే అంతగా స్టాక్ అది పెరగదు. అండ్ ఇంకొకటి కూడా, జియోతో కంపేర్ చేస్తే ఎయిర్టెల్ వాళ్ళు తక్కువగా రేట్లు పెంచినట్టు కనిపిస్తుంది, కానీ స్టిల్ ఎయిర్టెల్ వాళ్ళ రేట్లే ఎక్కువ, ఫైనల్ ప్లాన్ ప్రైజెస్ ఎక్కువ జియో వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఇమేజ్ ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు జియో ప్లాన్ ప్రైజెస్ ని ఎయిర్టెల్ ప్లాన్ ప్రైజెస్ ని. సేమ్ బెనిఫిట్స్ ఇస్తూ స్టిల్ మనకి జియోనే తక్కువ ప్రైజ్ లో ఉంటున్నట్టు, ప్రాబబ్లీ ఈ రీజన్ తోనే జియో వాళ్ళు తీసుకుంటున్నట్టు 25% దగ్గరగా హైక్ ని ఎయిర్టెల్ వాళ్ళు తీసుకోలేదు, కేవలం 20% తీసుకున్నారు. ఈవెన్ వాళ్ళకి జియో వాళ్ళు ఇంత పర్సెంట్ పెంచారని తెలుస్తున్నా, కొంత తగ్గించుకునే పెంచుతూ ఉండడం కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలో ఉంది, బికాస్ జియో వాళ్ళు పెంచినట్టే ఎయిర్టెల్ వాళ్ళు కూడా పెంచాల్సి ఉంది. బట్ దానికంటే కొంత బిలో వెళ్తుండడం ప్రాబబ్లీ మార్కెట్ షేర్ ని కోల్పోకూడదు, సబ్స్క్రైబర్స్ ఒక షిఫ్ట్ ని ఫ్రమ్ ఎయిర్టెల్ టు జియో తీసుకురాకూడదని ఎయిర్టెల్ వాళ్ళు భావిస్తూ కొంత తక్కువ హైక్ తీసుకుంటూ ఉండడం కూడా కొంత లిటిల్ డిసప్పాయింట్మెంట్. బట్ ఆ డిసప్పాయింట్మెంట్ ని కూడా మనం పక్కన పెట్టేసేయచ్చు. ఓవరాల్ ఈ హైక్ టెలికామ్ కంపెనీస్ పరంగా పాజిటివ్, బట్ అది ఆల్రెడీ ఇంక్లూడ్ అవడం కారణంగా స్టాక్స్ లో ఇవాళ రియాక్షన్ కనిపించలేదు. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ అన్ని కూడా భారీగా పెరుగుతూ ఉండేసరికి గవర్నమెంట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఐఆర్ఎఫ్సి ఎన్ఎఫ్ఎల్ ఆర్సీఎఫ్ లో కొంత వాటాల్ని అమ్మేందుకు ఓఎఫ్ఎస్ రూట్ ద్వారా స్టేక్ సేల్ ని గవర్నమెంట్ చూస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బడ్జెట్ లో దీని రిలేటెడ్ గా డిస్ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా లైక్ ఈ ఓఎఫ్ఎస్ ద్వారా ఎంతెంత పర్సెంట్ వీళ్ళు డబ్బులు రైజ్ చేస్తారనేలా త్రూ నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్ ఎంత ఉంటుందనేలా మనకు ఒక ఎస్టిమేషన్ అయితే బడ్జెట్ లో తెలుస్తుంది. ఎస్టిమేట్స్ అయితే ఆల్మోస్ట్ 50,000 crores అనేలా కనిపిస్తున్నాయి. ఆ 50,000 crore కూడా మోస్ట్లీ ఇలా వాటాలను అమ్మితేనే రైజ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం. ఇది బడ్జెట్ లో అయితే మనకి అప్డేట్ అవ్వనుంది. నెక్స్ట్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్వెస్టర్స్ కి అయితే మేనేజ్మెంట్ మీరు భయపడకండి, మన కంపెనీ స్ట్రాంగ్ గా పెరుగుతుంది అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ని నేను ఇన్వెస్టర్ డే మీ
మీటింగ్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండు విషయాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి గ్రాస్ రిటర్న్ ప్రీమియం, వీళ్ళ బిజినెస్ పరంగా ఎంత వీళ్ళు గ్రో అవుతారని చెప్తున్నారు చూడండి. ప్రెసెంట్ FY24 ఎండింగ్ నాటికి వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం 15,251 దగ్గరగా ఉంది. వెరాజ్ నెక్స్ట్ 4 ఇయర్స్ లో అది 30,000 మార్క్ వెళ్తుంది అంటున్నారు. అంటే నియర్లీ 2 టైమ్స్ గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళ బిజినెస్. అండ్ ప్రాఫిటబిలిటీ చూడండి, 845 crores రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో వీళ్ళు పోస్ట్ చేసింది, అది 2,500 crores కు వెళ్ళిపోతుంది అంటున్నారు. అంటే 3 టైమ్స్ దగ్గరగా పెరుగుతుంది అంటున్నారు. సో బిజినెస్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. అండ్ దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ మేము చూడబోతున్నాం. జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో 35% మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేస్తాం. ఈ కామెంట్స్ అన్ని కూడా అవుట్ అండ్ అవుట్ కమింగ్ టైమ్స్ లో స్టార్ హెల్త్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ని ప్రమోటర్స్ ఇన్వెస్టర్స్ కి చెప్తున్నట్టు. మరి అది డెలివర్ అవుతుంటే ఇంకా మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది, బికాస్ ఇవాళ స్టాక్ పెరిగింది. వాళ్ళు చెప్తున్న మేనేజ్మెంట్ మాటలను కంప్లీట్ గా నమ్మినట్లయితే ఇంకా బాగా పెరుగుండాలి యాక్చువల్లీ. బట్ కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ఎలా ఉంటుందో చూసి తర్వాత రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారేమో బిగ్ ప్లేయర్స్. మరి చూడాలి వీళ్ళు ఇంత గ్రోత్ ని ఎలా కంపెనీ పరంగా ఇన్సూరెన్స్ కంపెనీ పరంగా తీసుకురాబోతున్నారని. నెక్స్ట్ ఓకార్డ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి వీళ్ళకి డిసిజిఐ వాళ్ళ దగ్గర నుంచి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా న్యూమోనియా రిలేటెడ్ గా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ గా నాఫిత్రో మైసిన్ డ్రగ్ కి అప్రూవల్ వస్తూ ఉండడం, నో అబ్జెక్షన్ వస్తూ ఉండడం, ఫర్దర్ గా ఈ డ్రగ్ ని వీళ్ళు ఇండియాలో కమర్షియలైజేషన్ చేసుకుని ఫర్దర్ గా రెవెన్యూస్ ని పెంచుకుంటారనే ఒక అప్డేట్ తో స్టాక్ లో మనకి ఇవాళ మూక్ అనిపించింది. అండ్ దీంతో పాటు క్యాన్సర్ పేషెంట్స్ లో డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్, యూజువల్ గా ఇది మెడికోస్ కి ఆర్ మెడికల్ ఫీల్డ్ లో ఉంటున్న వాళ్ళకి అర్థం అవుతుంది, నార్మల్ యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ అయిపోయాక నెక్స్ట్ గ్రేడ్స్ ని పెంచుకుంటూ యాంటీబయాటిక్స్ ని పెంచుకుంటూ వెళ్తే ఫైనల్ గా మనకి యాంటీబయాటిక్స్ ఒక స్పెక్ట్రమ్ నారో అయిపోతుంది. అండ్ అలాంటి ఇన్ఫెక్షన్స్ పర్టికులర్ గా క్యాన్సర్ పేషెంట్ లో ఇమ్యూనిటీ ఇంపాక్ట్ అయిన పేషెంట్స్ లో వాళ్ళకి డ్రగ్ అవైలబిలిటీస్ యాంటీబయాటిక్స్ యొక్క అవైలబిలిటీ లోలో ఉంటుంది. కాబట్టి అలాంటి పేషెంట్స్ కోసం వీళ్ళకి యాంటీబయాటిక్ ని తయారు చేస్తున్నారని. అండ్ అది ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ లో ఉందని, ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ చేసుకుని ఫేజ్ 3 లో ఉందని, ఆల్రెడీ 30 పేషెంట్స్ మీద టెస్ట్ చేశారని. అండ్ ఫర్దర్ గా మార్కెట్ లో తీసుకొచ్చి దీన్ని రిలీజ్ చేయబోతున్నట్టు. బట్ దానికి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ యొక్క గుడ్ అప్రూవల్ రేట్ ఉండాలి. తర్వాత ఫేజ్ 4 రిలేటెడ్ గా కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. బట్ ఆఫ్టర్ ఫేజ్ 3 వీళ్ళు డ్రగ్ అప్రూవల్ కి అయితే వెళ్తారు. విత్ ఇన్ 6 మంత్స్ దీని రిలేటెడ్ గా వీళ్ళకి అప్డేట్స్ వస్తూ తర్వాత అంతా బాగుంటే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళకి దీన్ని అనుమతిస్తూ ఉంటే ఇది కమర్షియలైజేషన్ లోకి వెళ్తుందని వస్తున్న అప్డేట్స్ కూడా ఓకార్డ్ రిలేటెడ్ గా ఇంకొక పాజిటివ్ అప్డేట్ లా కూడా మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. మీకు తెలుసు కదా కిడోపీ అనే ఒక బిజినెస్ ఉంది చిల్డ్రన్ రిలేటెడ్ గా, వీళ్ళ అండర్ లో ఉంటున్న బిజినెస్ లో అదొక బిజినెస్ ఉంది. అందులో వీళ్ళకి 51% దగ్గరగా వాటా ఉంది. అది వీళ్ళు కొన్నది 2020 లో 80 crores పెట్టి, రిమైనింగ్ 49% వాటా ఉంది కదా కిడోపియా రిలేటెడ్ గా, అది వాళ్ళ ఫౌండర్స్ దగ్గర నుంచి, కిడోపియా ఫౌండర్స్ దగ్గర నుంచి నజారా టెక్నాలజీస్ వాళ్ళు 300 crores పెట్టి కొనబోతున్నారని అప్డేట్స్ వస్తూ ఉండడం, ఇంకా కంప్లీట్ బిజినెస్ ని వీళ్ళు అక్వైర్ చేస్తారని ఇలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ తో స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. ఆ కిడోపియా బిజినెస్ ని నెంబర్స్ ప్రకారం బ్రేక్ డౌన్ చేస్తే 2.5 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు విత్ 220 crore రెవెన్యూ అండ్ 55 crore ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్. గుడ్ బిజినెస్, చిల్డ్రన్ రిలేటెడ్ గా కదా, ఖచ్చితంగా పేరెంట్స్ పే చేస్తారు. కాబట్టి రిమైనింగ్ 49% వాటా కూడా వీళ్ళు తీసుకొని మేబీ అడిషనల్ గా దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా గ్రో చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయేమో. మార్కెట్ ఈ స్ట్రాటజిక్ డీల్ ని స్ట్రాంగ్ గా చూస్తూ ఉండడం స్టాక్ లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. అండ్ బై ద వే నజారా టెక్నాలజీస్ దగ్గర బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ 1450 crore దగ్గరగా ఉంది. సో ఈజీగా వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ డెట్ వీళ్ళు ఈ డీల్ ని పాస్ చేయగలరు. అండ్ దీంతో పాటు వీళ్ళ స్టెప్ డౌన్ ఆర్ ఫ్రీక్స్ ఫర్ యూ అనే గేమింగ్ కంపెనీలో రిమైనింగ్ 86.49% వాటాని 271 crore పెట్టి అక్విజిషన్ చేస్తున్నట్లు కూడా నజారా టెక్నాలజీస్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ అక్విజిషన్స్ రిలేటెడ్ గా ఉంటున్న బజ్ నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఇవాళ ప్లే అయింది. నెక్స్ట్ జేకే టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎంకే వాళ్ళు జేకే టైర్స్ రిలేటెడ్ గా టార్గెట్ 700 ఇవ్వడం అండ్ ఆల్మోస్ట్ 78% దగ్గరగా పెరుగుతుందండం బై రేటింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అండ్ ఈవెన్ స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు. బట్ ప్రాబ్లమ్ అంతా ఎందుకు చెప్తున్నారు ఇలా అబ్బాయి, ఏంటి ఆ లాజిక్ వీళ్ళ బ్యాక్ ఉంటున్నది ఈ టార్గెట్ ఇవ్వడానికి అంటే, వీళ్ళు చేస్తున్న ఛానల్ చెక్స్ లో అంటే సేల్స్ ఎలా ఉంటున్నాయి, గ్రోత్ ఎలా ఉంటుందని ఇండస్ట్రీ పరంగా చేస్తున్న ఛానల్ చెక్స్ లో వీళ్ళకి ట్రక్కింగ్ ఇండస్ట్రీ, కమర్షియల్ వెహికల్స్, బిగ్ ట్రక్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ కనిపిస్తుందని ఇలా చెప్తున్నారు. ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, వీళ్ళు టైర్లు అమ్ముతుంటారు బట్ కమర్షియల్ వెహికల్స్ డైరెక్ట్ గా అమ్మే ప్లేయర్స్ ఉన్నారు కదా, అశోక్ లీలాండ్ కానీ, ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ కూడా వన్ ఆఫ్ ద డివిజన్, అది ఇండియన్ బిజినెస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బిజినెస్. అశోక్ లీలాండ్ కానీ ఇతర కమర్షియల్ వెహికల్ ప్లేయర్స్ కూడా ఇది ఇంక్లూడింగ్ ఐషర్ మోటార్స్ వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ ని ఇస్తుంది. కమర్షియల్ వెహికల్ సేల్స్ అప్ సైడ్ కి వెళ్తున్నాయంటే, సో కమర్షియల్ వెహికల్స్ ఇప్పటి వరకు కొంత వీక్ గా ఉన్నాయి బట్ ఆ ట్రెండ్ మారబోతుందని. కాబట్టి ట్రక్స్ కి టైర్లను సప్లై చేస్తున్న జేకే టైర్స్ వాళ్ళకి వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉంది కాబట్టి 8 times పీఈ లో, FY26 ప్రైస్ ట్రేనింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్రాక్టివ్ గా ఉంది. ట్రక్ బిజినెస్, ఈ కమర్షియల్ వెహికల్ బిజినెస్ పెరగబోతుంది, దాని కారణంగా జేకే టైర్స్ లాభం ఉంటుందని. ఈవెన్ మల్టీనేషనల్ కంపెనీస్ తో కూడా ఉంటున్న టైప్స్, ప్రీమియమైజేషన్, గుడ్ మార్జిన్ తో ఉంటున్న డీల్స్ వీళ్ళకి అందుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ విత్ ఎంకే నోట్ స్టాక్స్ ఇవాళ టైర్ స్టాక్స్, నాట్ ఓన్లీ జేకే టైర్, ఇతర టైర్ స్టాక్స్ లైక్ అపోలో టైర్స్ అండ్ ఫ్యూ స్టాక్స్, అదర్ స్టాక్స్ లో కూడా మనకి ర్యాలీ కనిపించింది. యాక్చువల్లీ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, టైర్ స్టాక్స్ మంచిది కాదు, బట్ గుడ్ గ్రోత్ ఇన్ దేర్ బిజినెస్ ఉంటుంది
అనేలా, రిపోర్ట్స్ అండ్ ఛానల్ చెక్స్ వస్తున్నాయనేలా డేటా కనిపించడం, టైర్ స్టాక్స్ లో మనం ఇవాళ ర్యాలీని చూసాం. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. మహారాష్ట్ర గవర్నమెంట్ బడ్జెట్ లో 4,200 crores దగ్గరగా సోలార్ పంప్స్ ఫార్మర్స్ కి, వాళ్ళకి కూడా సోలార్ పంప్స్ కి వాళ్ళు బడ్జెట్ అలొకేషన్ చేస్తూ ఉండడం. ఇందులో బిజినెస్ చేసే శక్తి పంప్స్ వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ఉంటుంది కదా, వీళ్ళకి చాలా పేటెంట్స్ రిలేటెడ్ గా కూడా గతంలో సోలార్ పంప్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. పేటెంట్స్ వస్తున్న ప్రతిసారి ఈ బిజినెస్ ఆపర్చునిటీ వీళ్ళకి గ్రో అప్ అవుతుందనే మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్ స్టాక్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫినామినల్ రిటర్న్స్ అయితే క్రియేట్ చేసింది. స్టిల్ వీళ్ళకి ఇలా మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఫర్దర్ గా 4,200 crore విలువ చేసే ప్రాజెక్ట్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుందని ఇలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ తో ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏదర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. కెమికల్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వస్తున్నది యుఎస్ కంపెనీ బేకర్ హ్యూజ్ నుంచి. టెక్సాస్ కు సంబంధించిన ఈ కంపెనీ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసింగ్ కంపెనీ. వీళ్ళు ఆయిల్ వెల్ డ్రిల్లింగ్, ఫార్మేషన్ ఎవాల్యుయేషన్, కంప్లీషన్, ప్రొడక్షన్ అండ్ రిజర్వాయర్ కన్సల్టింగ్ రిలేటెడ్ గా బిజినెస్ ని అందిస్తుంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఏదర్ ఇండస్ట్రీస్ కి 6 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ లభించిందని, ఆ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ టైం పీరియడ్ ఇనిషియల్ టర్మ్ అయితే 5 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్ పాటు అడిషనల్ గా ఒక్కొక్క ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారని, తర్వాత కావాలన్నా ఇయర్లీ బేసిస్ లో ఎక్స్టెండ్ చేసుకుంటారని, అండ్ ఈ మొత్తం 6 ప్రొడక్ట్స్ ని కూడా ఇండియాలోనే మ్యానుఫాక్చర్ చేస్తున్నట్టు త్రూ దేర్ హోలీ వర్న్ సబ్సిడరీ ఏథర్ స్పెషాలిటీ కెమికల్స్ ఏథర్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీని సైజ్ ఎంతో చెప్పలేదు, దీని రెవెన్యూస్ ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుందనేది చెప్పలేదు, కానీ ఒక బిగ్ ఆర్డర్ అని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఇలా పాజిటివ్ గా గెయిన్ అయింది. అండ్ ఏథర్ ఇండస్ట్రీస్ ఒక స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ. నెక్స్ట్ సిడిఎస్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశాక అనలిస్టులతో అండ్ ఇన్వెస్టర్స్ తో జరిగిన మీట్ లో అడుగుతున్న క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, మేనేజ్మెంట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర చాలా డబ్బులు ఉంది కదా, బ్యాలెన్స్ షీట్ లో చాలా క్యాష్ ఉంది కదా, మరి దాన్ని యూస్ చేసి బైబ్యాక్ బోనస్ ఇవ్వచ్చు కదా అంటే, మేము డివిడెండ్లు ఇస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో, స్పెషల్ డివిడెండ్ లో బోల్డ్ ఇచ్చాం, కానీ బైబ్యాక్ కానీ బోనస్ కానీ మా మైండ్ లో ఏం లేదని ఇలా చెప్పారు. బట్ ఇవాళ ఆల్మోస్ట్ అడిగిన 1.5 నెల టైం పీరియడ్ లో వాళ్ళ డెసిషన్ ని తీసేసుకున్నట్టున్నారు. జూలై 2 న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ రిలేటెడ్ గా డెసిషన్ ని తీసుకుంటారనేసరికి సిడిఎస్ఎల్ స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. ఇలా అడుగుతున్న క్వశ్చన్ తో మేనేజ్మెంట్ కూడా థింక్ చేస్తూ ఇన్వెస్టర్స్ కి ఫ్రెండ్లీగా బోనస్ ని ఇవ్వడం, దాంతో పాటు స్టాక్ ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి ఇన్వెస్టర్స్ కి వెల్త్ ని క్రియేట్ చేసే విధంగా చిన్న స్టెప్ సిడిఎస్ఎల్ ఇన్వెస్టర్స్ కి బిగ్ గెయిన్స్ అయితే తీసుకొచ్చింది. యూజువల్ గా జస్ట్ బోనస్ అప్డేట్ నే చెప్పుండొచ్చు, బట్ ఇలా ఇన్వెస్టర్స్ అడిగాక మేనేజ్మెంట్ తీసుకుంటున్న స్టెప్ కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాను. నెక్స్ట్ బిహెచ్ఈఎల్ గురించి మాట్లాడుకోవాలి. పవర్ మినిస్ట్రీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్న ఆర్డర్ బిహెచ్ఈఎల్ వాళ్ళకి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. 13,300 crore విలువ చేసే 1,600 MW థర్మల్ పవర్ ప్లాంట్ జార్ఖండ్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి బిహెచ్ఈఎల్ వాళ్ళకి పవర్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఆర్డర్ వెళ్తున్నట్లు అప్డేట్స్ తో ఇవాళ ఇంట్రాడే సెషన్ లో స్టాక్ లో ఒక పాయింట్ లో 4% దగ్గరగా అప్ సైడ్ మూవ్ మనకి కనిపించింది. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళకి 2,088 crore విలువ చేసే ట్యాక్స్ డిమాండ్, మీన్స్ మీరు ట్యాక్స్ కట్టండి అని ముంబై ట్యాక్స్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఆఫ్ 2021-22 రిలేటెడ్ గా ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చినట్టు హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,890 అబౌ 24,050 అది బ్రేక్ అయితే 24,165 ఇవాళ ఫేస్ చేసిన ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ అది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 52,500 బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవడం కూడా ఇంపార్టెంట్ ప్రెసెంట్. సో నేను వీక్ గా లేనని ప్రూవ్ చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ అబౌ వచ్చి క్లోజ్ అవ్వాలి. ఫర్దర్ గా ఈ జోన్ కూడా బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది అనుకోండి, దాన్ని నేను కన్సాలిడేట్ అయ్యే టైం కూడా నాకు వద్దు, నేను స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటున్నానని ఇలా బ్యాంక్ నిఫ్టీ మనకి కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. ఎల్స్ ఇవాల్టి లో ని బ్రేక్ చేస్తూ మళ్ళీ డౌన్ సైడ్ కి వెళ్తున్నా ఆర్ ఈ 500 కంటే అబౌ వచ్చి మళ్ళీ కూల్ ఆఫ్ అయిపోతున్నా, బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత రేంజ్ ని ఫామ్ చేసే పొజిషన్ లో ఉంటున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, స్టార్టింగ్ లో చెప్పినట్లు 23,700 to 24,400 ఈ 700 point రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.